స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేనిదే అసలు సృష్టియే లేదు అన్న పదాలను నిరంతరం గుర్తుచేస్తూ వేదికపైన కూడా ఎంతో గర్వంగా ఈ పదాలను పలికేటటువంటి మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు ప్రస్తుతం మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మనతో ఉన్నారు. ఆమెతో కొంచెంసేపు ముచ్చటిద్దాం. మేడం, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థాంక్యూ మేడం. చెప్పండి, అంటే ఎన్నోసార్లు ఆపరేషన్ థియేటర్లో అడుగులు వేసిన మీరు తొలిసారి ఎమ్మెల్యే హోదాలో శాసనసభలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే జగన్ గారి ఆశీర్వాదంతో మరి మా నియోజకవర్గ ప్రజల మన్ననలతో మరి నా శ్రీదేవి యొక్క గొంతు శాసనసభలో వినిపించాలని, తాడికొండ ప్రజల యొక్క సమస్యల్ని చట్టసభల్లో వినిపించే మాదిరిగా నా గొంతును ఎంచుకొని మరి నన్ను ఒక ఎమ్మెల్యేగా, మహిళా ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఆఫ్టర్ 40 ఇయర్స్ తాడికొండ నుంచి స్థానిక ఎమ్మెల్యే నేనే కనుక ఒక దళిత మహిళ స్థానికురాలు, మూడు కాంబినేషన్లో నన్ను గెలిపించారు. చాలా వరకు క్రాస్ ఓటింగ్ కూడా పడ్డది. ఏదైనా కానీ మరి నన్ను గర్వంగా చట్టసభలోకి పంపించిన నా తాడికొండ నియోజకవర్గ ప్రజలకి, మరి నాకు సీట్ ఇచ్చి మరి నన్ను గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారికి, మా గౌరవ ముఖ్యమంత్రులు, ఆయన లేనిదే మేము అసలుకి ఎమ్మెల్యే అవటం కానీ సాధ్యమే కాదు. కనుక ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రాజకీయ రంగం వైపు మీ అడుగులు పడడానికి గల కారణం ఏంటి? యాక్చువల్లీ మా ఫాదర్ అంటే 1978లో తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అది కూడా అవుదుడ కాంగ్రెస్ నుంచి. అయితే ఆయన మనకి గెలుపు ఓటమి సహజం మన జీవితంలో. అయితే కొంత లెస్ మార్జిన్లో ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆయన రాజకీయ రంగంలో కొనసాగుతూ ఎన్నో ఒడుదొడుకులు ఆయన అడ్డుకొని, ఏదైనా కానీ తన వారసత్వ రాజకీయాల్లోకి ఎవరినన్నా దించాలని ఆయన కలలు కన్నారు. అయితే ఈ మధ్యనే ఫిబ్రవరి 9న ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఏమైనా కానీ 3 ఇయర్స్ ఆయన ఎమ్మెల్యే ఫాదర్గా ఆయన ఎంజాయ్ చేశారు. అంటే తను సాధించలేనిది. ఇప్పుడు మనం చాలామంది కూడా తల్లిదండ్రులు మనము చాలా కోరికలు ఉంటాయి. చాలామంది డాక్టర్ అవ్వాలని, లేకపోతే కొంతమంది ఇంజనీర్స్ అవ్వాలని, చాలా హై పొజిషన్లోకి వెళ్ళాలని పిల్లల్ని ఎప్పుడు కూడా ఆశగా చూసుకుంటారు. అయితే తల్లిదండ్రులు తమ సాధించలేనివి పిల్లల రూపంలో ఆ కోరికలను తీర్చుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అయితే తన కుమార్తెని ఆయన డాక్టర్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ కాలేకపోయారు. సో ఒక డాక్టర్గా కుమార్తెని డాక్టర్గా చేసుకొని, ఒక ఎమ్మెల్యేగా చేసుకొని, అది కూడా తాడికొండ నియోజకవర్గ ప్రజల స్థానిక ప్రజలకి ఆయన ఒక బహుమతిగా ఇవ్వడం జరిగింది. మేము గర్వంగా చెప్తున్నాం మీ సుమన్ మీడియా నుంచి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని పథకాలు అనేవి అర్హులైన ప్రతి ఒక్కరికి, అది తెలుగుదేశమా జనసేన, మేము పార్టీ చూడం, మతం చూడం, కులం చూడం, దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. సో ఇలా కులం చూడకుండా మతం చూడ అర్హులైన ప్రతి వాళ్ళకు కూడా ఈరోజు పథకాలని, ఒక వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, వైఎస్ఆర్ చేయూతనేమి, జగనన్న తోడైతేనేమి, ఆటో వాళ్ళకేంటి, ఆటో రిక్షా వాళ్ళకి, క్యాబ్ డ్రైవర్స్, మ్యాక్స్ డ్రైవర్స్ అండ్ చేనేత కార్మికులకి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఇవ్వలేదు, పాస్టర్స్కి, మోసమ్స్కి, కరోనా టైంలో వాళ్ళు తింటానే తినలేకపోతే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈవెన్ నిత్యావసర సరుకులు కూడా ఇంటికి పోయి ఇచ్చాం. అదే మాదిరిగా అసలుకి అనూహ్యమైన మెజారిటీ 151 సీట్లతో మేము ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా చేసుకున్నాం, మరి ఆయన ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే సంక్షేమ పథకాల గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. అయితే అత్యధిక సంక్షేమ పథకాలు ఇచ్చే రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు అనేది కొంతమంది వాదన, మీరేమంటారు? ఇప్పుడు మీరు పథకాలంటే ఏంటి? మీరు ఒక విలేజ్ వెళ్ళారు. గాంధీజీ గారు ఏం చెప్పేవాళ్ళు, పూజ్య బాపూజీ, గ్రామంలోనే పరిపాలన చేసుకుంటే అదే గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం దిశగా గనక భారతీయులు ప్రయాణిస్తే దేశం చాలా సుభిక్షంగా ఉంటుందని మొట్టమొదటిగా నమ్మిన వ్యక్తి పూజ్య బాబూజీ. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఇది తన పథకాలు అనేది సృష్టించలేదు. పథకాలు ఎలా పెట్టాలనేది ప్రభుత్వం ఎట్లా తయారైంది అంటే ప్రజలు పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా అక్క, చెల్లి, అవ్వ, తాత అందరూ, ప్రతి ఒక్క ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నడవటం జరిగింది. అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే సంక్షేమ కార్యక్రమాలు అండ్ ప్రజల గురించి ప్రతి ఒక్కరు కూడా ఆయన అంటారు, నాకు ఒక చెల్లి, ఒక అమ్మ, ఇద్దరు బిడ్డలు, ఒక భార్య, నాది చిన్న కుటుంబం, కానీ నాకు జగన్మంతా నాదే కుటుంబం అనే మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవ్వకి మనముడిగా, ఒక అక్కకి అన్నగా ఈరోజు దిశ చట్టం వచ్చింది. మరి దిశ యాప్స్ వచ్చినాయి. అంటే ఏంటి, తను ఎక్కడో హైదరాబాద్లో డాక్టర్ దిశ చనిపోతే ఇక్కడ దిశ చట్టం తెలంగాణ ప్రభుత్వం పెట్టిందా? పెట్టలేదు కదా. అంటే ఫస్ట్ అంటే
నిజాయితీగా ఈరోజు నా ప్రజల్ని నేను కాపాడుకోవాలి నాకు సీఎంగా చేసుకున్నారు ఈ పరిపాలన సుభక్షంగా ఎల్లాలి అంటే ప్రతి వాళ్ళకి ఎలా చేయాలి దిశా చట్టం ద్వారా దశ దిశ మార్చారు ఈరోజు ఎవరైనా మిడ్ నైట్ వెళ్తున్నా దిశా యాప్ ని ఎవరైనా వెనకబడిన ఒక్కసారి ఆ సెల్ ఫోన్ ఊపినా గాని ఇమిడియట్ గా పోలీసెస్ వస్తారు అండ్ ఈవెన్ సెల్ ఫోన్ లో కూడా అండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఢిల్లీలో ఇన్సిడెంట్స్ జరిగినా గాని ఇక్కడ పోలీసెస్ అక్కడ వాళ్ళకి ఇంటిమేట్ చేసి రక్షించిన దాఖలు ఉన్నాయి ఈ రోజు హీరోస్ అంటే ఏదో సినిమాలో నటించి ఒక 3 గంటలు ప్రజలకి ఎంటర్‌టైన్‌మెంట్ చేయటం కాకుండా నిజమైన రియల్ హీరో అంటే జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అయితే ఇప్పుడు మీరు దిశ యాప్ గురించి గానివండి దిశ చట్టం గురించి గా చెప్పారు అయితే ఓవైపు నిర్భయ ఉన్న చట్టం అనేది ఓవైపు దిశ చట్టం అనేది అయితే కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే ప్రజలు ఏమంటున్నారంటే అతను ఉరి తీయాలి అతను మాకు అప్పచెప్పండి అంటే స్పాట్ ద జడ్జిమెంట్ కావాలని కోరుకుంటున్నారు కొన్ని కొన్ని ఘటనలు జరిగినప్పుడు మరి ప్రజలు అలా అంటున్నారు నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి ప్రతి దాని కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ గా సపోజ్ ఎనీ రేప్ హ్యాపెండ్ సో వెజినల్ స్వాప్స్ తీసుకుంటారు అండ్ నెయిల్స్ తీసుకుంటారు హెయిర్ తీసుకుంటారు ప్రతి ఒక్కటి కూడా కన్క్లూజివ్ ఎవిడెన్సెస్ అదే నేను చెప్తుంది అవన్నీ ఉన్నప్పుడేనే న్యాయ నిర్ధారణ కన్ఫర్మ్ అయితేనే వాళ్ళకి శిక్ష తప్పితే ఎవరిని పడితే వాళ్ళ మీద సపోజ్ అండ్ కక్షపూరితంగా ఈ పర్సన్ ని పనిష్మెంట్ చేయడానికి అంటానికి లా అనేది ఒప్పుకోదు ఎవ్రీథింగ్ దే విల్ ఇన్వెస్టిగేట్ ఎగ్జాక్ట్లీ ఏది ప్రాబ్లమో దాన్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే దాని శిక్షకు అర్హులవుతారు అయితే మనం చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల మీద కానివ్వండి తరగతి గదుల గోడల మీద కానివ్వండి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం స్త్రీలను గౌరవించుకుందాం అని అంటున్నారు ప్రస్తుత సమాజంలో స్త్రీలు గౌరవించబడుతున్నారంటారు ప్రస్తుత సమాజం గురించి చెప్పుకునే ముందు చంద్రబాబు నాయుడు గారి సమాజంలో ఆ టైంలో ఏమైందో చెప్పుకుందాం ఎంతసేపు కూడా బస్సుల మీద మీరు అన్నట్లు గోడల మీద సమాజంలో స్త్రీలను గౌరవించుకోవాలి అని చెప్పడమే వాళ్ళ యొక్క తెలుగుదేశం యొక్క ఎజెండా కానీ వాళ్ళ టైంలోనే ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్స్ మహిళల మీద అత్యాచారాలు నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా సర్వే చేస్తే ఎక్కువ శాతం 2014లే ఉన్నట్లు మనకి ఈవెన్ సర్వేస్ కూడా చెప్పడం జరిగింది అయితే మీరు ఒకసారి నాగార్జున యూనివర్సిటీని వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్ ఉంది రిషితేశ్వరి అని ఆమె చనిపోయినప్పుడు ఆ చనిపోయిన ఎందుకు చనిపోయింది ఆ వెనుక కారకులు ఎవరు అనేది ఆ ప్రొఫెసర్ని ఏమి చేయకుండా ఇక్కడ ఎవరైతే ఫేస్ చేశారో ఎవరి కుటుంబం వాళ్ళకి ఆసరా కోల్పోయారో అమ్మాయి చనిపోయింది ఆ కుటుంబానికి వాళ్ళు న్యాయం చేయకుండా ఎవరైతే ఆ యొక్క ఈ సంఘటనకి అర్హులయ్యారో కారకులయ్యారో వాళ్ళని రక్షించిన దాఖలు మనం చూసాం గత ప్రభుత్వంలో అంటే ఎక్కడ చూసినా కానీ ఎంఆర్ఓస్ కూడా రక్షణ లేకుండా పోయింది వనజాక్షిని ఏం చేశారు జుట్టు పీకి ఇసుకలలో లాక్కుంటూ వెళ్ళారు మా ప్రభుత్వంలో నాటి ప్రభుత్వం అలా ఉంటే నేటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేశారు మీరు గత ప్రభుత్వంలో ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు చూడండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంతమంది చూడండి దగ్గర దగ్గర 15-17 మంది ఉన్నాం అంటే చట్టసభలో మీరు ఆడపిల్లలంటే అబ్బలలు కాదు సబలలు మీరు వంటింటి కుందేళ్ళు కాదమ్మా మీరు అవనిలో సగం ఆకాశంలో సగం మీరు వచ్చి చట్టసభలో మీ గొంతు వినిపించండి అని మమ్మల్ని సీట్లు ఇప్పించి గెలిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది స్త్రీలకు ఓర్పు సహనం ఎక్కువ అంటూ ఉంటారు భూదేవితో పాటు పోలుస్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కనుక చూసుకుంటే కొంతమంది మైనర్ బాలికలు ఆడపిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఎందుకని అంటారు ఇప్పుడు మైనర్ బాలికలు అన్నారు అందులోనే దాని యొక్క ఆన్సర్ ఉంది ఇప్పుడు మెచ్యూరిటీ ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత మీరు కనుక ఈ వరల్డ్ ఉమెన్స్ డే కూడా అది దాని ముఖ్య ఉద్దేశం పాతకాలంలో మైనర్ బాలికలకే బాల్య వివాహాలు చేసేవాళ్ళు సో దానివల్లనే హస్బెండ్స్ కోలుకుపోయి శిరోమండనం చేయించేసి లేకపోతే సతీ సహగమనం చేయటం ఇలాంటివన్నీ కూడా దురాచారాలు ఉండేవి అప్పుడే సంఘంగ సంస్కర్తలు వచ్చారు రాజారామ్మోహన్ గారు తర్వాత రఘుపతి వెంకటరత్నం గారు చాలామంది పూలే గారు వీళ్ళందరూ కూడా స్త్రీలు విద్య అంటే విద్యతోనే మనము పైకి ఎదగలం ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నాడు వాడి ఆస్తి ఏంటి ఇల్లుండో కార్లుండో కానీ విద్య ఉంటే అది ఒక సూట్ కేసులో మనం ధనం పెట్టుకొని వెళ్తున్నట్లు అదే మన దగ్గర ధనం ఉంటే దొంగలు దోచుకుంటారు కానీ ఈరోజు విద్యతో మనం ఏదైనా సాధించవచ్చు అనే మాదిరిగా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఒక విద్య వల్లనే సాధ్యమైంది కూడా అని చెప్తున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అంటారు ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ఆల్ అందరూ చదువుకోవాలి మరి ముఖ్యంగా దళితులు బాగా చదవాలి ఎందుకంటే మీకు ఆస్తులు ఉండవు కనుక ఆ విద్యతోనే మీరు సాధించగలరని మైనర్ బాలికలే అంటే వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు
ఏదో ఒక స్ట్రెస్, సపోజ్ యు టీజింగ్, లేకపోతే ఒక ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోతున్నారు, అలాంటి టైంలో పేరెంట్స్, ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ మీరు చూసుకుంటే చాలా ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా టైమ్లీ ఉంటుంది, సపోజ్ 9 to 4, తర్వాత ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, చదువుకోవచ్చు. సో ఇలాంటి సోషల్ యాక్టివిటీ కూడా ఉండాలి. అలా కాకుండా ఒక శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి స్కూల్లో 6:30కి స్టార్ట్ చేసి 10:30 చదివించి, ఇంకా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి 2-3 లక్షలు కడతారు, కట్టి నువ్వు డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని, నువ్వు చదవాలి చదవాలని, ఆ పిల్ల ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ వీళ్ళు ఫోర్స్ చేయటం వల్ల స్ట్రెస్తో ఇవి తట్టుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక చాలామంది, ఇక్కడ మాకు నారాయణ కాలేజ్ ఉంది, అక్కడ పైన అక్కడ నుంచి దూకిన వాళ్ళు కూడా మేము చూసాం, మాకు నేను ఎమ్మెల్యే కాకముందు శ్రీ చైతన్య చనిపోయిన వాళ్ళని చూసాం, ఇదంతా మెంటల్ స్ట్రెస్. అయితే నేను స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నా, మీకు ఏదైనా కానీ ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులకి మనము షేర్ చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఎలా ఉందంటే మెకానికల్ లైఫ్, తల్లిదండ్రులకి ఉదయాన్నే జాబ్కి వెళ్తారు, సాయంత్రం రాగానే వాళ్ళే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకొని తిని పండుకొని పిల్లలు కూడా టైం స్పెండ్ చేయలేని పరిస్థితి. అలా కాకుండా కూర్చొని ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ని, ఒకళ్ళొకళ్ళు మేము నీకు ఉన్నాము అని, మాకు జగన్ గారు ఎలా భరోసా ఇస్తున్నారో ప్రజలకి, మేము ఉన్నాము, నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా అని వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఓపెన్ అప్ అయి మాట్లాడాలి. సపోజ్ వాళ్ళు చదవలేకపోతే వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ చదివించాలి. అంతేగాని అందరూ డాక్టర్స్ అయ్యి, అందరూ ఇంజనీర్స్ అయ్యి ఇక్కడ చేసేది ఏం లేదు, అలా కారు కూడా, ఎందుకంటే ఆల్ ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్. ఒకళ్ళ ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు చదవగానే వెంటనే గ్రాస్ప్ చేస్తారు, కొంతమంది అదే 10 సార్లు చదవాల్సి వస్తుంది, కొంతమంది చదివినా అర్థం కాదు, అలాంటి కేటగిరీ ఉంటారు. సో వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి మనం ఎడ్యుకేషన్ ప్లాన్ చేయాలి. ప్రతిసారి కూడా నేను చెప్పేది ఏంటంటే, సక్సెస్ కమ్స్ యాజ్ ఎ గెస్ట్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ ఆల్వేస్ అ ఫ్రెండ్. ఫెయిల్యూర్ ఎప్పుడు మనతోనే ఉండి, మనం ఇంకా చదవాలి, ఇంకా మీరు ఎదగాలి అనే విధంగా అది మనం ప్రోత్సహిస్తుంటుంది. ఎప్పుడో వచ్చే గెస్ట్ కంటే పక్కనే ఉన్న ఫ్రెండ్ని మనం నమ్ముకోవాలి. కనుక ఎప్పుడైనా కానీ మన ఒక సాలిపురుగుని చూసినప్పుడు అది ఒకసారి గూడు కట్టని పాకెక్కుతుంది, కింద పడిపోతుంది, మళ్ళా ఎక్కుతుంది, మళ్ళా పడిపోద్ది, కానీ ఫైనల్గా 3-4 సార్లు ఆ గూడు కట్టుకొని అందులో హ్యాపీగా ఉంటుంది. కనుక ఒకే టైంలో ఫెయిల్ అయినా, లేకపోతే ఒకసారి ఏదైనా ఫెయిల్ అయితే అండ్ దాని గురించి మనం ఏదో ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. కనుక బాల బాలికలకి, స్టూడెంట్స్కి, యువతలకి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా కాన్షియస్గా ఉండాలి, మన సెల్ఫ్ అంటే మన మీద మనోధైర్యాన్ని మనం పెంచుకోవాలి. ఎప్పుడైతే మనకు సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండి మనం బోల్డ్గా ఉంటామో, మన ఏది కూడా మన కష్టాన్ని కానీ ఎవరు కూడా ఏమి టచ్ చేయలేరు. అది నా పర్సనల్ కూడా ఎక్స్పీరియన్స్. కనుక మనం ఎప్పుడు కూడా మహిళలు అంటే అబలలు కాదు, సబలలు. మన అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళాలని చాలామంది కూడా మహిళలు నిరూపించారు. అటు మిథాలీ రాజ్ అయితేనేమి, పివి సింధు, సైనా నెహ్వాల్, సానియా మీర్జా, ఇక పొలిటిక్స్లో అయితే మనము చాలామంది ఇందిరాగాంధీని చూసాం, తర్వాత బండారి నాయక్ చూసాం, శ్రీలంక, అర్జెంటీనా ఇసాబెల్ చూసాం, మొన్ననే రీసెంట్గా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిసన్, మదర్ థెరిసా, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగుజాడలో మనం నడవాలి తప్పితే. ఇప్పుడు సపోజ్ మనము ఎగ్జామ్లో ఫెయిల్ అయినందు మాత్రమేనా మనము అది ఆత్మహత్య చేసుకోవటము, లేకపోతే ఎవరైనా ఏడిపిస్తే మనం అలా చేయకూడదు. ఎందుకంటే దేర్ ఆల్వేస్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఇన్ అహెడ్. ఎందుకంటే మనం ఏదైనా కానీ ఫస్ట్ మనం బ్రతికుంటేనే, బ్రతికుంటే బలసకనే తినొచ్చు, బ్రతికుంటేనే కదా మనం ఏదైనా సాధించగలిగేది. మనం చనిపోయిన తర్వాత ఏం సాధిస్తాం? అది మనము తల్లిదండ్రులకి మనము వాళ్ళకి నిరాశ కలిగించడం, లేకపోతే వాళ్ళకి శోకాన్ని మనం అందించడం తప్పితే మనం సాధించింది లేదు. కనుక స్టూడెంట్స్ అందరూ కూడా, మైనర్ బాలికలందరూ, మీరు కూడా మెచ్యూర్డ్గా మీ ఏదైనా మీ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే తల్లిదండ్రులతోనో లేక అక్క చెల్లెళ్ళతో మీరు షేర్ చేసుకొని మీరు బోల్డ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒంటి కాలితో ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం ఎక్కినటువంటి ఘనత ఓ మహిళకి చెందింది. అటువంటి పోరాట పడిమ కలిగినటువంటి మహిళలు ఎందుకని ప్రస్తుత సమాజంలో కొన్ని శక్తులను ఎదుర్కోలేకపోతున్నారు, వాటితో పోరాడలేకపోతున్నారు? అరుణిమ సిన్హా మీరు చెప్తుంది, తను ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ట్రైన్లో రైళ్ళు దొంగలు పడతారు, వాళ్ళు దొంగతనం చేస్తూ ఈమె యొక్క చైన్ లాక్కుంటూ తను ప్రతిఘటిస్తుంటే రైలు నుంచి తోసేస్తారు. తోసేసినప్పుడు ప్రమాదవశాత్తు ఆమె కాలుపోతుంది. అయితే సర్జరీ చేసి ఆమెకి ఒక ఆర్టిఫిషియల్ లెగ్, కృత్రిమైన లెగ్ పెడతారు. అయితే తన చిరకాల వాంచి ఏంటంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అందటం, ఎక్కటం అనమాట. సో అయితే తను యొక్క వాంచని చంపుకోకుండా పట్టుదలతో, పట్టు విని విక్రమార్కుడు టైప్లో తను
తన యొక్క ఆశయాన్ని నెరవేర్చుకుంది. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు మైనర్ బాలికలేనా లేకపోతే మహిళలు ఎవరైతే వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకోలేని వాళ్ళు, మనం ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. తను మొట్టమొదటి మహిళగా కృత్రిమ కాలుతో ఎక్కిందంటే వి రియలీ గివ్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. సో అలాంటి ఇక మీరు మేరీ కోమ్ మీరు చూశారు, ఆమెకి పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, అయినా కానీ తను మళ్ళీ ఎక్సర్సైజ్, ఇప్పుడు పెళ్ళయ్యి పిల్లలు ఉన్నాక వాళ్ళు పరిగెత్తలేరంటారు, కానీ తను మళ్ళీ 5 times బాక్సింగ్ ఛాంపియన్ అయింది. సో ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మనకు చాలామంది ఆదర్శంగా ఉన్నారు. ఇప్పుడు పాలిటిక్స్లో అయితేనేమి, క్రీడల్లో అయితేనేమి, రచయితలు ఏంటి, నాట్యకారులు అయితేనేంటి, సింగర్స్ ఏంటి, ఒక సుశీల గారు, జానకి గారు, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ఇన్స్పిరేషన్ టు అస్. ఒక లతా మంగేష్కర్ గారు అండ్ వాళ్ళు 92 ఇయర్స్ వరకు బ్రతికారు. అంటే మనం సాధించలేము అనే పదము అనేది ఉండదు. ఇట్స్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండ్ ఆల్వేస్ మనం ఎవరైనా మనకు చెప్తే మనం ప్రతిఘటించకుండా యువర్ వర్డ్ ఈజ్ మై కమాండ్, నువ్వు అమ్మ చెప్పింది, యువర్ వర్డ్ ఈజ్ మై కమాండ్, నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా అంటే అయిపోతుంది కదా. ఎవరైనా తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ మనం మంచి కొరకే చెప్తారు. కనుక సాధించలేము అనేది దానికి నేను ఒప్పుకోను. ఏదైనా మనం సాధించగలం. కృషి ఉంటేనే మనుషులు ఋషి అవుతారని కూడా మనం వేదాల్లో చూసాం. ఇవి కూడా సమానంగానే అన్ని హక్కులు ఉన్నాయి. ఓటు హక్కు ఉంది, ఎందుకంటే ఈ ఓటు హక్కు రావడానికి 1867లోనే స్టూవర్ట్ బెల్ అని ఆయన బ్రిటన్లో ఫస్ట్ మహిళలకు ఓటు హక్కు రావాలని తను పార్లమెంట్లో పెడితే ఓటు హక్కు రాలేదు. తర్వాత అది కష్టపడి 1927లో 200 సంవత్సరాల వరకు మహిళలకు ఓటు హక్కు రావడానికి ఎంతో కృషి చేశారు. అది ఫైనల్గా 1950లో ఇండియాకి అంటే మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఎప్పుడైతే మహిళలకి ఓటు హక్కు వచ్చిందో అప్పుడే రాజకీయాల్లో దశ దిశ మారింది. ఎప్పుడు అయితే మహిళలు సమభాగమయ్యారో అప్పుడే మహిళలకు ఇంపార్టెన్స్ పెరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అంటారు, మీరెప్పుడు పూజలు ప్రార్థనలు కాదమ్మా, మీరు వచ్చి శ్రీ చైతన్యం చూపించాలి అని ఆయన ఒక ప్రతి రచనలో కానీ తన వ్యాసాల్లో కానీ వాళ్ళందరూ కూడా మీరు ఇక గృహిణులాగా కాదు, మీరు గగనతలంకి వెళ్ళాలి అనేసి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్ళు కావాల్సిన నేపథ్యంలో ఈ 3 ఏళ్ల పాలన మీకు సంతృప్తినిచ్చిందా? నేను ఇప్పుడు మీ దాని నుంచి చెప్తున్నది మీరు చూస్తే ఆల్మోస్ట్ యూ కుడ్ హ్యావ్ అండర్స్టాండ్ వాట్ ఐ సపోజ్ టు సే అండ్ ఐఎమ్ రియలీ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను వచ్చినప్పుడు తాడికొండ ఎలా ఉంది, ఇప్పుడు 3 ఇయర్స్లో ఎలా ఉందంటే మీరు ఒక ముఖ చిత్రం చూడొచ్చు. ఇప్పుడే రోడ్స్ చెప్పాను, సిసి రోడ్స్, డ్రైన్స్, తర్వాత ఆర్బీకేస్, వెల్నెస్ సెంటర్స్, గ్రామ సచివాలయాలు, పథకాలు, మహిళలు. మేము ఏ మీటింగ్ పెట్టినా కానీ మొన్ననే వైఎస్ఆర్ ఆసరాన్ని పెట్టాం ఒకటి తాడికొండలో. ఆల్మోస్ట్ 20,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు వాలంటీర్గా. మేము ఎవరిని పిలవలేదు, అంటే ముందస్తున్న వాళ్ళే వచ్చి కూర్చుంటున్నారు, వాళ్ళే వచ్చి పాలాభిషేకం చేస్తున్నారు జగన్ గారికి. సో ఈ జగనన్న తోడు నిన్న పడ్డది వెంటనే వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉందంటే మహిళలు ఎప్పుడైతే నిస్తేజంగా మీరు ఇందాక అన్నారు ఎందుకు వాళ్ళు ప్రతిఘటించలేకపోతున్నారంటే, ఎప్పుడు కూడా ఒక మహిళలకి భరోసా ఉండాలి వెనుక. ప్రతి చోట కూడా మీరు ఇదివరకు అనేవాళ్ళు ప్రతి మగవాడి వెనుక ఒక స్త్రీ ఎప్పుడు ఉంటుంది ఆయన సక్సెస్కి కారణమని. కానీ ఈరోజు మేము చెప్తున్నాం ప్రతి స్త్రీ వెనుక మగవాడు ఉన్నాడు, ఎందుకంటే తను ముందుంటుంది మగవాళ్ళు వెనుకున్నారు. ఈరోజు సర్పంచ్ అంటే లేడీ రిజర్వేషన్. మీరు మా దగ్గర ఎంపీపీస్ చూస్తే 3 ఎంపీపీస్ అంటే ఫిరింగపురం, మేడికొండ, 2 తాడికొండ, 3 కూడా లేడీ రిజర్వేషన్. జెడ్పీటీసీస్ 3 జెడ్పీటీసీస్, అందులో తాడికొండ, ఫిరింగపురం లేడీ రిజర్వేషన్స్. అంటే ఒకసారి జనరల్ అయింది కూడా మేము లేడీకి ఇవ్వడం జరిగింది కొన్ని చోట్ల. అంటే ఆల్మోస్ట్ 50% అని మనం అంటున్నాం, కానీ ఇక్కడ మా దగ్గర ఆల్మోస్ట్ 60% అబౌవ్ రిజర్వేషన్స్. ఎప్పుడైతే స్త్రీ యొక్క పాత్ర ఉంటుందో ఆ రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. ఎత్ర నారంతరం పూజ అంటే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడే దేవతలు ఉంటాయి. సో మా ఆంధ్రప్రదేశ్ మొత్తం దేవతలే ఉన్నారు. కనుక ఆ నిజమైన కాన్సెప్ట్ పాటించింది జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ మహిళల్ని మహారాణులు చేశారు, మహిళల పెద్దపీట వేశారు, మహిళ సాధకారత చేశారు. మా దగ్గర ఈ హోమ్ మినిస్టర్ గారు, ఎస్పెషలీ దళిత హోమ్ మినిస్టర్, అసలు దళితులు హోమ్ మినిస్టర్ అవుతారని కలలో కూడా అనుకోలేరు. దళితు డిప్యూటీ సీఎం ఇచ్చి, ఒక దళితులకి హోమ్ మినిస్టర్ ఇచ్చి, అది కూడా గుంటూరు నుంచి సుచరిత గారికి ఇవ్వటం అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అంతేకాకుండా తానేటి వంత గారు, శిశు సంక్షేమం మినిస్టర్ గారు, గత ఎస్టీస్కి అసలు మినిస్టర్ ఇచ్చిన దాఖలు లేదు గత ప్రభుత్వంలో. ఏదో ముక్తసరిగా ఎలక్షన్లు వస్తున్నప్పుడు 6 నెలల ముందు ఇచ్చారు.
కానీ ఈ రోజు ఎస్టీ మినిస్టర్ ఉంది పుష్పశ్రీమణి గారు ఈ విధంగా చూస్తే మహిళలకి ముగ్గురు మహిళలకి క్యాబినెట్ లో చోటు ఇది ఎక్కడ ఇంతవరకు చరిత్రలో అయితే ఎవరు చూసిండరు మహిళా సాధికారత సాధ్యమేన అంటారా ఇన్ని చెప్పిన తర్వాత మీకు సాధ్యం అనిపిస్తుందా సుసాధ్యం అనిపిస్తుందా మీ మాటల్లో ఇన్ని వచ్చనే ఈ రోజు నేను ఇక్కడ కూర్చోని మాట్లాడుతున్నానంటే అదే మహిళా సాధికారత ఎక్కడ డాక్టర్ అయిన నన్ను తీసుకొచ్చి క్యాపిటల్ సీట్ ఇది ఇట్స్ నాట్ ఎ జోక్ ఈ 175 నియోజకవర్గాల్లో తాడికొండ అనేది స్పెషల్ ఇలాంటి సీట్లో మరి నన్ను తీసుకొచ్చి నా మీద నమ్మకం ఉంచి ఒక మహిళని ఇక్కడ నుంచోబెట్టి క్యాపిటల్ సీట్ జగన్ మోహన్ రెడ్డి గారు గెలిచారంటే అది మహిళలకు సాధించిన గంత కాదా నేను అడుగుతున్నాను వైద్య రంగం రాజకీయ రంగం రెండిట్లో ఎందులో సంతృప్తి కలుగుతుంది మీకు మీరు వైద్య రంగం అంటే మనం ఒక రంగానికి అంటే ఒక పేషెంట్స్ మాత్రమే రోజు చూస్తాం అంటే మాక్సిమం మనం పర్ డే ఎంత చూస్తాం ఒక 20-50 కానీ ఇక్కడ రోజు వేల మందిని లక్షల మందిని చూస్తున్నాం మనం ఇంకా సేవ చేయాలి ప్రజలకి తపన ఉన్నప్పుడు రాజకీయ రంగమే బెస్ట్ రంగం ఎందుకంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఇప్పటివరకు సర్వీస్ చేశాం అయితే తాడికొండకి ఇంతవరకు కూడా స్థానిక ఎమ్మెల్యే రాలేదు ఎప్పుడు కూడా వలస పక్షులే వస్తుండేవాళ్ళు ఎంతమంది మీరు తాడికొండ హిస్టరీ చూస్తే గత ఎమ్మెల్యేస్ అందరూ కూడా గురుజాలని రేపల్లని రకరకాల ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదు అని కూడా తాడికొండ ప్రజలకి చాలా నిరాశ ఉండేది ఎప్పుడైతే నేను వచ్చానో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నన్ను వేరుగా చూడలేదు ఒక మా అక్క వచ్చింది మా చెల్లి వచ్చింది మా అమ్మాయి వచ్చింది సో శ్రీదేవి ఎక్కంటే తాడికొండ ముద్దు బిడ్డ దట్ ఈస్ మై క్యాప్షన్ సో కనుక లోకల్ తాడికొండ ఎమ్మెల్యే వచ్చినందుకు తాడికొండ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నేను వెళ్తే చిన్న చిన్న పిల్లలు కూడా శ్రీదేవ అక్క అని పిలుస్తారు సో దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ మీ అల్లి నేను ఎక్కడున్నా కానీ ఎక్కడో మారుమూలు ఉంటే పరిగెత్తుకొని వచ్చి సెల్ఫీ తీసుకుంటారు అంటే ఇట్ ఈజ్ నాట్ మై అచీవ్మెంట్ కాకపోతే వాళ్ళకున్న అభిమానం యథారాజా తదా ప్రజలు అంటారు రాజు బాగుంటే సేవకులు కూడా జనాలు బాగుంటారు అదే మాదిరిగా మా రాజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నడుస్తారో అదే దారిలో మేము నడుస్తాం కనుక పారదర్శక పాలన కుడు గుడు గుడ్డ ఈ మూడు చాలా ఎసెన్షియల్స్ తినాలి మనము ఒక ఇంట్లో ఉండాలి మనం బట్టలు ఉండాలి ఈ మూడు ఎసెన్షియాలిటీస్ తర్వాతనే నెక్స్ట్ కార్లు వస్తాయి బంగ్లా ఏదైనా నెక్స్ట్ సో ఇప్పుడు ఇల్లు లేకుండా వాళ్ళు ఎంతకాలము వాళ్ళ రెంట్ హౌస్లో ఉంటారు వాళ్ళ రెంట్లు కట్టుకోలేరు సపోజ్ ఇక ఇల్లు లేకపోతే వాళ్ళ చిన్న చిన్న వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఏమైనా పిల్లలు పెళ్లి చేయాలన్నా వాళ్ళు ఏదైనా తనఖా పెట్టుకోవాలంటే వాళ్ళ ఆస్తి ఏంటి సో ఈరోజు మహిళలందరినీ లక్షాధికారిగా చేశారు కనుక డాక్టర్గా నేను కొంత వర్క్ చేస్తే యాజ్ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నా కనుక ఆల్మోస్ట్ మనము ఎప్పుడైనా కానీ ఇప్పుడైనాను మనసు ముక్త సరిగా టైం ప్రకారం చేసింది వేరు ఇప్పుడు మనము 24/7 మేము అవైలబుల్ ఉన్నాం డాక్టర్గా కూడా ఉండేదాన్ని కానీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కే అవైలబుల్ ఉన్నా ఇప్పుడు శ్రీదేవి అంటే తాడుగు నియోజకవర్గమే కాదు రాష్ట్రం కూడా తెలుసు నేను చివరిగా మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి మహిళలకు ప్రత్యేకించి యువతకు ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు మరి మహిళలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే మనం ఇంత కష్టాలు ఇంత ఆటంకులు ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో స్త్రీకి స్త్రీ శత్రువులు కాకూడదు ఎందుకంటే వరకట్నాలు సరిగ్గా తీసుకురాలేదని లేకపోతే ఆడపడుచు కట్నాలు ఇవ్వలేదని లేకపోతే వాళ్ళ యొక్క వదినలో మరదలో అబ్బాయిల్ని కనలేదని ఇలాంటివి స్త్రీలే ముందు చేస్తున్నారు కనుక ముందు అవి మానుకోవాలి అంతేకాకుండా అసూయ ముందు బట్టి స్త్రీ తర్వాత పుట్టిందంటారు ఎవరన్నా కానీ అందచందాలు ఎక్కువ ఉన్నా ఆటపాటల్లో ఉన్నా తెలివి ఎక్కువ ఉన్నా కానీ అలాంటి వాళ్ళని చూసి మనం బాధపడకూడదు కానీ అలాంటి మహిళలు అంటే విద్యార్థికులు ముందుకు రావాలి ధనవంతులు ముందుకు రావాలి వచ్చి అశ్లీలమైన చిత్రాలున్నా కానీ పాటలున్నా లేకపోతే సమాజంలో ఏమన్నా అసాంఘిక చర్యలు జరుగుతున్నా ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరుగుతున్నా చాలా చోట్ల కూడా వరకట్నాల్లో ఇది వంటింట్లో చాలామంది చనిపోయిన వాళ్ళని మనం చూసాం సో అదంతా కూడా ఈ యొక్క పెళ్లి కూతురు మండడం అంటారు సో ఇలాంటి ఎక్కడ ఉంటే ముందు మన మహిళలు పోయి దాన్ని ఎదుర్కోవాలి సో కనుక మీరందరూ కూడా మహిళా శక్తి ఎంత గొప్పదో మహిళా శక్తిని గురించి ఎందుకంటే వివేకానంద స్వామి గారు చెప్పినట్లు జనయత్రి జై హో జనయత్రి మహిళా శక్తికి ఏది చాటి లేదు అనే మాదిరిగా మీరందరూ కూడా మహిళలందరూ ముందుకొచ్చి ఇక్కడ జరుగుతున్న అశ్లీలమైన చిత్రాలు ఏమున్నా కానీ లేకపోతే ఎక్కడైనా అన్యాయాలు జరుగుతున్నా మీరు ముందుండి పోరాడితే శాసనసభ్యురాలుగా నా వంతు సహాయం ఎప్పుడు కూడా మీకు ఉంటుందని
మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థాంక్ యూ మేడం. ఈ మహిళా దినోత్సవ రోజున మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మరొకసారి ధన్యవాదాలు. థాంక్ యూ. ఇవి మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారితో సుమన్ టీవీ ముచ్చట్లు. కెమెరామ్యాన్ మణికంఠతో వరప్రసాద్ సుమన్ టీవీ గుంటూరు.